తమిళ చూడగానే ఒకేసారి రెండు బ్యాడ్ న్యూస్లు వచ్చాయేంటి బ్రో అనే ఫీల్ మీకు రావచ్చు. మరి కొన్నిసార్లు అయితే మాత్రం యాక్సెప్ట్ చేయక తప్పదు. ప్రజెంట్ ఫ్రాంచైజ్ అయితే మాత్రం అలాంటి యాంటిసిపేటెడ్ అండ్ డిఫరెంట్ ఐడియాస్తో వచ్చే ప్రాజెక్ట్స్ అయినా సరే సరిగ్గా వర్కౌట్ కావడం లేదు. ఇక డీసీలో కనిపించిన మెయిన్ యాక్టర్స్ అందరూ కూడా డీసీలోని అదే జేమ్స్ గన్ యూనివర్స్ లోని కనిపించకపోవచ్చు. దాంతోపాటు యంగ్ యాక్టర్స్ ని రీకాస్టింగ్ గా చేయొచ్చని ఎప్పటి నుండో మనం న్యూస్ వింటున్నాం. దాంతోపాటు హెన్రీ కేవల్ మొదట్లో అనౌన్స్ చేశాడు, తర్వాత రాక్, ఫ్లాష్ ఫిల్మ్ లోని బెన్ అఫ్లిక్, ఓన్లీ మనకి మిగిలింది ఏంటంటే జేసన్ మొమోవా, దాంతోపాటు గ్యాల్ గడోట్ అండ్ జాకీ లెవీ. అయితే ఇప్పుడు గ్యాల్ గడోట్ దాని మీద ఒక క్లారిటీ అయితే మాత్రం ఒక స్మాల్ హింట్ టైప్ తో ఇచ్చింది. నిజానికి వండర్ ఉమెన్ 2 తర్వాత సేమ్ డైరెక్టర్ ప్యాడీ జెంకిన్స్ తోటి థర్డ్ పార్ట్ ని కూడా తీయబోతున్నారు. కాకపోతే రీసెంట్ గా ఆ ప్యాడీ జెంకిన్స్ ని తీసేసి ఫిల్మ్ ని ఆపేయడం జేమ్స్ గన్ చేసే చేంజెస్ అందరికీ కూడా తెలిసిందే. అయితే రీసెంట్ గా గ్యాల్ గడోట్ చెప్పింది ఏంటంటే సజమ్ 2 లోని ఆమె క్యామియో కనిపించింది, అలానే ఈ ఫ్లాష్ ఫిల్మ్ లో కూడా ఆమె క్యామియో ఉంది. ఇవి తన లాస్ట్ అపీరెన్సెస్ బిగ్ స్క్రీన్ మీద. తన వర్క్ ఇక వండర్ ఉమెన్ గా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అన్నట్టయితే మాత్రం మీడియా ముందు ఆమె రీసెంట్ గా అయితే మాత్రం చెప్పారు. జేమ్స్ గన్ చేయబోయే ఈ చేంజెస్ మీద చాలా మంది ఆడియన్స్ కి చాలా కోపం వచ్చి ఆయన్ని బండబూతులు తిట్టారు. అయినా సరే రీసెంట్ గా రిలీజ్ అయిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ని స్టిల్ ఇప్పటి వరకు కూడా పుల్ చేస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది మార్వెల్ ఫిల్మ్స్ లో ఈ రేంజ్ పుల్ అనేది ఇంత లాంగ్ రన్ లో ఎప్పుడు కూడా జరగలేదు. ఇంకా ఫిల్మ్ థియేటర్స్ లోనే ఆడుతుంది అమెరికాలోని. దాంతో చాలా మంది ఫ్యాన్స్ అయితే గ్యాల్ గడోట్ ని రిప్లేస్ చేయాలంటే సేమ్ అలాంటి టైప్ ఆఫ్ ఫేస్ కట్, అందంగా కనిపించే ఎనాడి ఆర్మెస్ అయితే పర్ఫెక్ట్ అని అనుకున్నారు. నిజానికి ఎనాడి ఆర్మెస్ క్యూట్ గా సెట్ అవుతుంది బాగానే ఉన్నప్పటికీ ఆమె ఏజ్ కి గ్యాల్ గడోట్ ఏజ్ కి పెద్దగా తేడా ఏం లేదు, 3 ఇయర్స్ గ్యాప్. సో ఖచ్చితంగా జేమ్స్ గన్ ఒక యంగ్ యాక్టర్ ని ఖచ్చితంగా ఈ రోల్ కోసం అప్కమింగ్ యూనివర్స్ లో తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఫ్లాష్ ఫిల్మ్ విషయానికి వస్తే రీసెంట్ గా అదే బ్రో ఎప్పుడు కూడా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ లో చెప్తుంటా గానీ అసలు ఇంత ఎర్లీ ప్రిడిక్షన్ అనమాట. అంటే ఇంకా రిలీజ్ అయ్యి సినిమా 10 డేస్ కూడా కాలేదు, అప్పుడే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా రిజల్ట్ అవ్వచ్చు అని మీరు ముందుగానే ఎలా చెప్పగలరు? సో ఇలాంటి డౌట్స్ మీకు రావడం కామన్ అనమాట. మోస్ట్లీ ఫిల్మ్ డొమెస్టిక్ మార్కెట్ లోనే ఎక్కువగా మ్యాజిక్ చూపిస్తుంది అని చెప్పి మేకర్స్ అనుకున్నారు. ఎందుకంటే మైకిల్ కీటన్ యొక్క క్యామియో అనేది ఈ జనరేషన్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఓవర్సీస్ లో చాలా వరకు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నార్త్ అమెరికాలోని మైకిల్ కీటన్ బ్యాట్మెన్ గురించి గుర్తుంటుంది కాబట్టి ఏమైనా మ్యాజిక్ చేస్తే డొమెస్టిక్ గానే చేస్తుందని అనుకున్నారు. అందుకనే ఓవర్సీస్ కన్నా డొమెస్టిక్ మార్కెట్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు అనమాట ఫిల్మ్ టీమ్. దాదాపుగా 190 మిలియన్స్ నుండి 200 మిలియన్స్ వరకు కలెక్ట్ చేస్తేనే అక్కడ ప్రాఫిట్స్ అనేవి ఫిల్మ్ కి దక్కుతుంది. కానీ ఓపెనింగ్ వీకెండ్ చాలా లో వచ్చింది అనమాట, ఈవెన్ బ్లాక్ అడమ్ కన్నా తక్కువ వచ్చాయి. అసలు రాక్ లాంటి హీరో ఉన్నాడు కాబట్టి బ్లాక్ అడమ్ తో ఎందుకు కంపారిజన్ అనే డౌట్ కూడా మీకు రావచ్చు. బ్లాక్ అడమ్ అనేది ఒక పాపులర్ క్యారెక్టర్ కాదు, మల్టీవర్సల్ ఈవెంట్ కాదు, ఫ్లాష్ అంత బడ్జెట్ కూడా కాదు. అలానే మోస్ట్లీ రాక్ ఫిల్మ్స్ కి ఓవర్సీస్ మార్కెట్ చాలా ఎక్కువ, అందులో 60% చైనా నుండి వస్తుంది కాబట్టి అక్కడ రిలీజ్ చేయలేదు. కానీ ఈ ఫ్లాష్ ఫిల్మ్ కి అలా కాదు. సో అందుకనే ఓపెనింగ్ వీకెండ్ డొమెస్టికల్ గా చాలా తక్కువకి పడిపోయిందనే బాధలో ఉన్నారు. దాంతోపాటు సెకండ్ వీకెండ్ ఇంకా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అక్రాస్ స్పైడర్ వర్స్ ఫిల్మ్ ఈ ఫిల్మ్ కన్నా ఎక్కువగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని డొమెస్టిక్ గా ఈ వీకెండ్ లోని. అంటే ఆ ఫిల్మ్ రిలీజ్ చాలా వారాలు అయింది, ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ గానీ ఈ ఫిల్మ్ గానీ డామినేట్ చేయాలి, కానీ స్టిల్ ఆ ఫిల్మ్ డామినేట్ చేయడం అనేది. సో ఇది క్లియర్ రిజెక్షన్ అనమాట. చాలా మంది చెప్తుంది సేమ్ సజామ్ 2 లోనే ఈ ఫిల్మ్ కూడా డిసియుకి సంబంధించి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేదు, ఎండింగ్ చూసిన తర్వాత అంతా కూడా యూజ్లెస్ గా చేసేస్తారు అని అనుకున్నారు కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ టాక్ వచ్చిందంట నార్త్ అమెరికాలో. అంటే యూనివర్స్ రీబూట్ అవుతుంది కదా, ఈ ఫిల్మ్ చూడాల్సిన అవసరం లేదు అన్నట్టు మాత్రం టాక్ వచ్చింది. దాంతోపాటు ఆ విఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కాబట్టి ఇక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది అని లైట్ తీసుకుంటున్నారంట. సో మరి ఈ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే ఈ న్యూస్ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను, వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.